हेलो नमस्ते अंडी, गुड मार्निंग। इप्पुडु टाइम वच्चेसि मार्निंग 9:00 अवुतुंदंडि। ई रोज वच्चेसि साटर्डे, नेनु निन्न शिवरात्रि फास्टिंग उन्ना अंडि। ई रोज वच्चेसि कूडा साटर्डे, साटर्डे నేను ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉంటా కదండి. ఇప్పుడు వచ్చేసి మా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను లేటు తిందాం అనుకున్నా కానీ శివరాత్రి ఒక పొద్దు జల్దే ఇవ్వాలని నేను ఫాస్టింగ్ కూడా వదిలేసినామండి. ఎవరంటే మా బాబు, మా టామ్, నేను ఇద్దరం ఉండే అండి నిన్న ఫాస్టింగ్. మా జెర్రీ లేకుండే, ఆమె ఇంకా లేవలే అండి, ఇప్పుడు పండుకొనే ఉంది. మా హనీ మాతోటే తిన్నదండి, పెరుగన్నం తిన్నది, మంచిగా కింద వండుకొని ముచ్చట్ల నుంచి తింటుందండి. అలా కొడుకు వచ్చేసి ఇంకా లేవలే అండి. ఇప్పుడైతే ఈరోజు మాత్రం నేను ఇప్పుడు వెళ్ళాలండి. ఈవినింగ్ మాత్రం నేను వినాయకుని టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నా. వినాయకుని టెంపుల్కి వెళ్ళినానుకో అక్కడ వీడియో తీయనిస్తే కంపల్సరీ వీడియో తీస్తా అండి. లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో మాత్రం కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడైతే మాకైతే వంట చేసే అవసరం లేదండి. మార్నింగ్కి ఈవినింగ్ సరిపోయేటంతా చేసుకున్నాం. ఈరోజు మాత్రం బట్టల పని అయితే లేదండి, రేపు పెట్టుకుంటే బట్టల పని. ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు 9 అయిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేసి వద్దాం అనుకుంటే ఈ పాటికి నేను వెళ్తే మంచిగా ఉంటుందండి. ఎందుకంటే మా పాప ఇంకా లేవలే, ఆమె బతిన్లాడి లేపి ఆమె స్నానం చేసి వచ్చేవరకంటే వెయిట్ చేసేవరకంటే ఆడ గుడి బంద్ చేస్తారండి. అందువల్ల ఈవినింగ్ పూట వెళ్దాం అనుకుంటా. ఈవినింగ్ పూట కొంచెం వాకింగ్ చేసినట్లా ఉంటుంది, టెంపుల్కి వెళ్ళేసి వచ్చినట్లు ఉంటుందని ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు మాత్రం వెళ్తే మాత్రం వినాయకుని టెంపుల్కి వెళ్తా అండి. ఈరోజు కబూతర్లకు కూడా నేను ఫుడ్ ఎన్నికి వెళ్ళలే అండి, ఇక ఇంటర్ పని ఉండే కదా. అందువల్ల వెళ్తే మాత్రం వినాయకుని టెంపుల్కి వెళ్తా అండి. ఇప్పుడైతే వెళ్ళండి, వెళ్తే ఈవినింగ్ వెళ్తా. నాకు బయట ఎండ అవుతలేదండి, అస్సలు అవుతలేదు. అందువల్ల ఈవినింగ్ పూట వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాదందరిది లంచ్, మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ అయిపోయిందండి. ఒక పొద్దులు ఇచ్చేసినాం. ఇప్పుడు పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నేను ఈవినింగ్ ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది అండి. మేడం, 8 గంటల దాకా, 2:30 నేను కూడా అప్పటిదాకా ఉన్నా కదా. 2:00 అనుకున్నాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడే లేస్ట్, ఇప్పుడు టైం అవుతుంది 11:30 సంథింగ్. లంచ్ కాలేని, బ్రేక్ఫాస్ట్ కూడా కాలే. అంటే బ్రేక్ఫాస్ట్కి పాపడాలు తింటున్నావా? లేదు, అన్నం తినేస్తా. అన్నం తినేస్తున్నావా? నేను పొద్దు నుంచి లేపి నువ్వు లేవనే లేవాలి. మీరు ఎప్పుడు లేచిండ్రు, ఎప్పుడు వండిండ్రు, ఎప్పుడు తిన్నాడో నాకు అర్థం కాలే. మేము లేచినాం, మార్నింగ్ పని అయిపోయింది. నా ఫేవరెట్ షీరా, ఎందుకు తినేసిండ్రు అంటే జల్దీ నాకు ఇవ్వకుండా. మంచిగా ఏందని మొత్తం తినేసినాం మళ్ళా. అది మా అమ్మ కూడా నాకు చెప్పలే, పుట్టప్పుడు లేచి వడుతుండే తెలుసా. అది అంత టేస్ట్గా అయింది కాబట్టి మేము గప్ప 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 తినేసినాం. ఇప్పుడు నువ్వు పాపడాలు మాకు ఇస్తావా? బాగుంటే నువ్వే దాని మీద ఏం చేస్తావు? కారం పొడి, ఉప్పు మాత్రం జల్లకు మేడం. కారం పొడి కదా, జల్లుకొని తింటావు కదా. నాకు హనీమమ్మ కూడా ఒకటి ఇస్తున్నా. సరే ఇయ్యు హనీమమ్మ. కుద్దుమమ్మ అది మిజిల్మమ్మ. ఇది హనీమమ్మ, ఇది హనీ కుచ్చి. హనీ కుచ్చి ఏం సుజాతమ్మ, మీ హనీం కాదు, నువ్వు హనీ కుచ్చివే. మిజ్జుల్ కుచ్చి అడ కూర్చుంది, ఇది మిజ్జుల్ కుచ్చి. మిజ్జుల్ నేను మిజ్జుల్నే సుజాతమ్మ, నే మిజ్జుల్నే. గుడ్ మార్నింగ్ చెప్పవా? అందరికీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి నిన్న ఫాస్టింగ్ ఉన్నా, ఇప్పుడే నేను రెస్ట్ తీసుకుంటున్నా. సరే హనీమమ్మ, సాయంత్రం బాం వస్తావా? 7కి సుజాతమ్మ అట్లా ఆచుకోండి, ఒక నిమిషం ఆచుకోయేద్దాం. వస్తావా? వస్తా సుజాత మమ్మీ, తీసుకెళ్ళు. మీ కొడుకు మాత్రం వద్దు మేడం, వాడేం చేసిండు. అమ్మో వాడు ఇక ఏం చేసిండంటే నేనేం చెప్పాలా. సరే మా సుజాత మమ్మీ, మన ఇద్దరం వెళ్దాం. సరే నేను తీసుకెళ్తా, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఈ కబోర్డ్స్ మొత్తం డస్ట్ ఉన్నాయండి. ఏంటంటే మొత్తం ఓపెన్ ఉంది కదా చుట్టూ, బయటకు వెళ్ళి రోజు దూడ్చినా కానీ డస్టే ఉంటుంది. ఈరోజు వచ్చేసి కొంచెం మీద మీద అట్లా మొత్తం తుడిచేసి సామాన్లన్నీ సాయంత్రం వరకు ఏదైనా వెళ్దామనుకుంటున్నామండి. కెమెరా వచ్చేసి నేను చేరేసి మంచం మీద చేరేసి పెట్టినా అండి. మా జెర్రీ లేదు బయటకు వెళ్ళింది. జెర్రీ ఉంటే మంచిగా హెల్ప్ చేస్తుండే, నాకు మస్తు హెల్ప్ చేస్తుంది అతను. నిన్న అయితే శివరాత్రి అయితే అందరు బాగా జరుపుకోరు అనుకుంటున్నాను నేనైతే.
మా ఇంట్లో కూడా చాలా బాగుందండి. ఈ రోజు సాటర్డే కదా, ఈ రోజు కూడా నాకు పాజిటివ్ ఉంటది. నేను ఒక డూస్ చేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. డైలీ నాకు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా వాకింగ్ చేయడం అలవాటు. అయితే ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వాక్ లాగా బయటకు వెళ్తున్నామండి. అయితే నేను వచ్చేసి టెంపుల్ దాకా వెళ్దాం అంటున్నా. మా పాప వచ్చేసి వద్దు అంటుంది. చూద్దామండి, ఇంట్లో ఉండి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునే బదులు బయటకు వెళ్తే టెంపుల్ దాకా వెళ్ళొచ్చా లేకుంటే ఈవినింగ్ వాక్ లాగా చేసుకొని రావచ్చా చూడొచ్చు. అయితే బేకరీలో ఏమైనా ఇప్పిస్తా అంటే వస్తా అంటుంది. అట్లని కాదండి, నేనే ఫన్నీగా ఉంటాను. నేను ఏమంటారు అట్లా అంటున్నా, చెడాన్స్తున్నా అట్లా అంటే కోపం వస్తుంది కదా. అట్లా నేను కావాల్సుకుని అంటున్నా. అట్లా ఏం లేదు, వాళ్ళు ఏం అడగరండి. నేను ఇష్టపూర్తిగా ఇప్పిస్తే ఇప్పియాలా కానీ ఇప్పుడు బయటకు వెళ్తేనే తెలుస్తుంది అండి నేను వాకింగ్ లాగా వెళ్ళొచ్చా లేకపోతే టెంపుల్ దాకా వెళ్ళొచ్చా అని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడు బయటకు వెళ్ళినాక అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తా అండి. ఇప్పుడు బయటకు వచ్చినామండి. వెదర్ ఎక్దమ్ చేంజ్ అయిపోయింది చూడండి. ఆలోచిస్తున్నా వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. అక్కడ దాకా వెళ్ళిన అక్కడ చూద్దాం. ఇక్కడ ఆటోస్ దొరికాయండి. గాంధీ బొమ్మ దాకా నడుచుకుంటూ వెళ్తేనే అక్కడ మనకు ఆటోస్ దొరుకుతాయి. చదివండి అంకుల్. ఏం తీసుకురు మేడం? పోలరింగ్సా? రెండా? ఒకటా? ఆల్రెడీ కూడా తిన్నావు కదా. ఇది అయిపోయింది. మొత్తం ఇక సట్టు తీసుకోవద్దు. ఇక్కడ ఉన్నాయన్ని షాప్ తెరిచిరే నీకోసం అంతే కదా. ఈ మేడం వచ్చేసి పోలరింగ్స్ అంటే ఇంకా ఏం చెప్పాలో చెప్తే ఇప్పుడు ఇక్కడ నుంచి పారిపోతుందండి. అంత మీకు ఫేవరెట్ ఎగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది, దాని తర్వాత వచ్చేసి ఎగ్. ఇప్పుడు వచ్చేసి మనము నామాలగుండులోని హనుమాన్ టెంపుల్కి వచ్చినామండి. మూడు ప్రదక్షిణలు చేద్దామండి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయండి. ఎండాకాలం స్టార్ట్ అయింది చూడండి, ఎట్లా ఆకులు రాలినాయో. ఇక్కడ వచ్చేసి వినాయకుని టెంపుల్ అండి. Thank you.
ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు అండి ఇక్కడ వచ్చేసి బిల్వపత్రం చెట్టు అండి హనుమాన్ టెంపుల్ అండి ఇక్కడ వచ్చేసి ఏం పేరు అనేది ఏం పేరు మురారి ఆడు మురారి డైలీ ఆడతారా మీరు ఇక్కడ ప్రతి గలిలో ఇవే ఉన్నాయిరా వచ్చేసాయా అయిపోయినాయా టెన్త్ నువ్వు డిప్లొమానా అంత రివర్స్ ఉన్నారేంద్రా మా గలిలో కూడా క్రికెట్ అండి ప్రతి గలిలో ఇవే ఉన్నాయి గల్లీ గల్లీకి ఎంతమంది ప్లేయర్స్ పుట్టుకొస్తారో ఆల్రెడీ వైశాలి మేడం వచ్చింది ఫామ్లో వచ్చింది డ్రాప్ ఏం కాలేలే ఇప్పుడు ప్రజెంట్ కూడా స్పోర్ట్స్లే ఉందండి ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినామండి ఆడ బేకరీ షాప్ బంద్ ఉండే అదే ఒక్క అందుకు అది మంచిగా అయింది ఈరోజు పానీపూరి తినాలనిపిస్తుందండి అందుకే ఇంటికి వచ్చిన మా టామ్ రాలే వన్ తీసుకొని ముగ్గురం వెళ్ళేసి తినేసి వద్దామని ఇంటికి వచ్చిన వాడు వచ్చేసి కొంచెం ఆరాం చేస్తుండండి కొంచెం అలిగిండు అది ప్రతి ఒక్క ఇంట్లలో ఉండేది కదండి మామూలుగా అయితే అట్లేం లేదు వన్ తోలుకొని వెళ్దామని ఇంటికి వచ్చిన అండి అక్కడికి వెళ్ళినాక నాకు ఈరోజు పానీపూరి అన్న మళ్ళీ ఏంది ఇది ఏమంటారు పావుబాజీ సారీ పావుబాజీ బాగుంటుందండి అది అదన్నా పానీపూరి అన్న రెండిట్లో ఏదైనా ఒక ఏదన్నా ఒకటి తినేసి వద్దామని అనుకుంటున్నా అండి ఇప్పుడైతే నేను అంత దూరం వెళ్ళినా అండి గాంధీ బొమ్మ దాకా వెళ్ళినా మళ్ళీ రిటర్న్ వచ్చేసిన టెంపుల్కి వెళ్ళలే చూడు దేనికైనా టైం రావాలా మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసిన ఇంకో ఏంటి మా ఇంటి దగ్గర ఏడుకొండ స్వామి టెంపుల్కి వెళ్ళినాండి ఆ టెంపుల్ ఇంకా పంతులు రాలే అండి గుడి ఓపెన్ కాలే దాని పక్కకు హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఉంటుందండి చాలా ఫేమస్ అందులో వెళ్ళేసి వచ్చిన మళ్ళీ వచ్చేటప్పుడు బేకరీకి వెళ్తే బేకరీ బంద్ ఉందండి మా బాబుని మా టామ్ని తీసుకొని వెళ్దామని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చిన అండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్లో మేము ముగ్గురం బయటకు వెళ్తామండి అక్కడ నుంచి నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు వచ్చేసి స్కందగిరి దిక్కు వచ్చినామండి ఇక్కడనే పావుబాజీ ఉంటుంది నేను పానీపూరి తిందాం అనుకుంటే మా బాబు వచ్చేసి పావుబాజీ తిందామని తీసుకెళ్తుండు మా జర్నీ రాలే అండి మా టామ్ తీసుకొని వస్తున్నా ఈరోజు ఎందుకో పానీపూరి తినాలనిపిస్తుంది అండి పానీపూరి రారా అంటే మా టామ్ అయితే వద్దు వద్దు అంటుండు షాప్ దాకా వెళ్ళినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి
కూసోరా కూసో వస్తుందా टेस्ट सैडरा बहुत ఫైనల్ గా మా పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మా హనీ మిజులకైతే చికెన్ బిర్యానీ పెట్టేశాం అవి తిన్నాయండి మాకు వచ్చేసి రైస్ కంప్లీట్ అయిపోయింది మన కంప్లీట్ అంటే కా తినలేండి అయిపోయిందంటే అయిపోలే చేయడం కంప్లీట్ అయిపోయింది కర్రీస్ వచ్చేసి మార్నింగ్ ఏ ఉన్నాయండి టమాటా పప్పు ఆలుగడ్డ కర్రీ మార్నింగ్ దే ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ రోజు సాటర్డే కదా అండి నేను ఎత్తి ఇప్పుడు రైస్ దినా దాని బదులు చపాతి బదులు నేను దైపూరి తిన్నా అండి నాకైతే ఇప్పుడు కడుపు టైట్ ఉంది ఇప్పుడు వచ్చేసి నేను టెంపుల్ కి వెళ్తా అనుకున్నా టెంపుల్ కి వెళ్ళా అండి మంచిగా దర్శనం అయ్యింది నేను నిన్న మార్నింగ్ వెళ్తా అనుకున్న టెంపుల్ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళా అండి ఎట్లాగైతే ఏంది వెళ్ళేసి వచ్చినా ఇప్పుడు వచ్చేసి చూద్దామండి ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్లా జమ చేసి చెప్పిన ముచ్చట్లన్నీ ఇవేనండి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మీకు గీ మార్నింగ్ దాంట్లో స్వీట్ దాంట్లో ఇష్టపడి మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్.